హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ప్రశ్న అన్నం పెడితే ఎగురదు పెట్టకపోతే ఎగురుతుంది ఏమిటది ప్రశ్న మరొకసారి అండి అన్నం పెడితే ఎగురదు పెట్టకపోతే ఎగురుతుంది ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్సేనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీడేస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అన్నీ కూడా అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియదాం ఇంకా ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే బాగా మాగిన అట్టిపొడిని అయితే తీసుకోవాలండి ఇలాగ మొక్కలుగా కట్ చేసుకొని దానిలో కొంచెం అయితే పసుపు వేసుకోవాలి దీనిలో కాచిని పాలు ఉంటాయి కదండి కాచి చల్లార్చిన పాలుని ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మనకి ఫేస్ పైన మనకి ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి మొటములు కానీ మచ్చలు కానీ లేకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొంచెం పౌడర్ వేసుకోవాలండి ఇలా కొంచెం పౌడర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా కొంచెం పసుపు వేసుకొని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి కుకింగ్ సోడా అంటారు దాన్ని బేకింగ్ పౌడర్ తీసుకుని ఈ మూడు కూడా బాగా ఈ మూడు కూడా బాగా ఇలాగ కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని మనం ఇల్లు ఉడ్చుకునే చీపురైతే ఉంటుంది కదండి ఆ చీపురు పైన ఇలాగా ఈ పౌడర్ని చల్లేసామనుకోండి వీటిపై ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కూడా మనకు తెలియని బ్యాక్టీరియా కూడా చీపురులో ఉంటూ ఉంటుంది కదండీ మనం ఇలాగ ఊడ్చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము చీపురులో మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి ఇలా ఈ మూడు కలిపిన ఈ మిశ్రమాన్ని చీపురి పైన ఇలా వేసామనుకోండి దీనిపైన డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అన్ని తొలగిపోతాయండి ఈ విధంగా మా వన్ మంత్కోసారైనా ఇలా వేసుకున్నాం అనుకోండి ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలిగిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ సింక్ ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా కొంచెం ఫేస్ పౌడర్ అప్లై చేసాం అనుకోండి హోల్స్ దగ్గర బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం టిప్పు నెంబర్ ఫోర్ ఎండిపోయిన నిమ్మకాయలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి వాటిని పడేస్తూ ఉంటాము ఆ వాటిని పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పండిపోయి ఇలా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా నిమ్మకాయని ఇలా కట్ చేసేసుకొని దీనిపైన ఒక స్పూన్ సాల్టు ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కూడా ఈ రెండు బద్దలకి అప్లై చేయాలండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మన కిచెన్ సింక్లో ఇలా ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి ఆ ట్యాప్స్ వెనకాల బాగా రెస్ట్ కానీ మరకలు కానీ ఇలా పాకుడు కానీ వచ్చేస్తూ ఉంటాయి కదండీ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇవి క్లీన్ అవ్వవు కదండి ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసాం కదండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత వాటర్తో క్లీన్ చేస్తే చక్కగా మనకి ట్యాప్స్ కూడా మెరిసిపోతాయండి ఇలా టైల్స్ వెనక సైడ్ కూడా తెల్లగా మరకలు పడిపోయి డస్ట్గా ఉన్నట్లుగా ఉన్నాయి కదండి అవి కూడా ఏమీ ఉండవండి ఇలా ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేస్తే ఈ ట్యాప్స్ చక్కగా మెరిసిపోతాయండి మనం పడేసే వాటితో చాలా ఈజీగా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా మరకల్ని అయితే తొలగించుకోవచ్చు ఇలా ట్యాప్స్ కూడా చక్కగా చూడండి ఇప్పుడు మీ ముందే లైవ్లోనే చూపిస్తున్నాను ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూడండి ట్యాప్ అయితే చక్కగా మెరిసిపోతుంది ఈ విధంగా పడేసే నిమ్మ తొక్కలతో చాలా చక్కగా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా వర్క్ టిప్ నెంబర్ ఫైవ్ బొద్దింకులతో బల్లులతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి మనం నైట్ గిన్నెలు కడిగేయకుండా అలానే కిచెన్ సింక్లో పెట్టేస్తూ ఉంటాం కదండీ ఒక్కొక్క టైంలో వాటి దగ్గరికి ఎక్కువగా బొద్దింకులు బల్లులు వచ్చేస్తూ ఉంటాయి కదండీ అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఇలా ఆనియన్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగా స్టవ్ పైన కానీ అలానే ఫ్లోర్ మీద కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ ఇలాగా మనం ఆనియన్స్ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి అక్కడ ఒకటి ఒకటి ఇలా వేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి కూడా అవి రాకుండా ఉంటాయండి ఇంకా థర్డ్ ఏంటంటే థర్డ్ టిప్పు ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలాగా కాటన్ వేసుకొని కాటన్ పైన కొంచెం డెటాల్ అయితే వేసుకొని ఇలా డిప్ డిప్ చేసుకొని గ్యాస్ స్టవ్ పైన కానీ అలాంటి ఫ్లోర్ మీద కానీ అలాంటి కిచెన్ సింక్లో కానీ ఎక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా కాటన్ పైన కొంచెం డటాలు అయితే వేసేసి అలా పెట్టుకున్నాం అనుకోండి వీటికి కాటుకు కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ చిన్న చిన్న చీమలు కానీ ఏమి కూడా రాకుండా ఉంటాయండి ఇలా ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చూసారు ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గరికి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి బొద్దింకలు బల్లులు అవి రాకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ టిప్ నెంబర్ సిక్స్ అలోవేరా అయితే మన అందరిలో ఉంటూ ఉంటుంది కదండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఫేస్ కైనా పెట్టుకోవచ్చు అలానే దీన్ని అయితే పరగడుపున ఇలా అలోవేరాని లోపల ఉన్నటువంటి గుజ్జని అయితే తీసుకొని పరగడుపున ఇలాగ గుజ్జుని తింటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయంటండి షుగర్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఇలా పరగడుపున కొంచెం లోపల ఉన్నటువంటి అలోవేరాలో ఉన్నటువంటి గుజ్జు అయితే ఉంటుంది కదండి ఆ గుజ్జును కొంచెం తీసుకొని పరగడుపున ఇలా తిన్నామనుకోండి షుగర్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అలానే మనం ఫేస్ కైనా పెట్టుకోవచ్చండి ఫేస్ పైన మొటిమలు కానీ మచ్చలు కానీ ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి మొటిములు మచ్చలతో బాధపడే వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలాగ మనం చక్కగా ఫేస్కి అప్లై చేసి ఒక వన్ అవర్ మాత్రం అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి మొటిమలు కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవండి అన్నీ తొలగిపోతాయి ఈ విధంగా ఈ గుజ్జు అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అలానే మనం తలస్నానం చేసే ఒక వన్ అవర్ ముందు కొంచెం కొబ్బరి నూనె అలానే ఈ గుజ్జుని కలిపేసి బాగా మిక్సింగ్ చేసేసి తలకి పట్టించామనుకోండి తలలో డాండ్రఫ్ ఉండదండి మన హెయిర్స్ కూడా మంచి బ్లాక్ కలర్లో ఉంటాయి షైనింగ్గా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా అయితే నేను ఫేస్కి ఇక అప్లై చేసి చూపిస్తాను చూడండి నేను ఇలా స్నానం చేసే ఒక వన్ అవర్ ముందు ఇలా ఫేస్కి రోజు కూడా అప్లై చేసుకుంటానండి చాలా బాగా వర్క్ అవుతుంది ఫేస్ కూడా మంచిగా చక్కగా మనకి స్మూత్గా ఉంటుంది పైన మచ్చలు కానీ ముఠములు కానీ ఏమి ఉండవచ్చు కళ్ళ కింద బ్లాక్ షేడ్ లాగా నల్లగా ఉంటుంది కదండి అటువంటి మచ్చలు కూడా పోతాయండి ఇలా ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ పొయ్యి మీద కొంచెం అయితే అలోవేరాని హీట్ చేసుకొని ఇలా కొంచెం చేతి పైన మనకి ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తూ ఉంటాయి కదండి పొక్కులు కానీ గడ్డలు కానీ అలాగా అలోవేరాని కొంచెం ఇలా చేతి పైన పొక్కు పైన కానీ గెడ్డల పైన కానీ ఇలా అనుకోండి పెయింట్స్ కూడా త్వరగా తగ్గిపోతాయి మెడిసిన్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా మనం చక్కగా అలోవేరాని హీట్ చేసుకొని ఇలాగా గెడ్డల పైన పెట్టుకున్నా పెయిన్స్ అనేవి ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇలా ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా వర్క్ నెంబర్ సెవెన్ ఆనియన్స్ అయితే మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా ట్రైల్లో స్టోర్ చేసుకునే ముందు అడుగున ఇలా పేపర్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని దాని పక్కన కొంచెం కొంచెంగా ఇలా పేపర్ని అయితే రోల్ చేసేసుకొని అక్కడక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాం కుక్కర్లో ఇలా గాజు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలాగ మనం గ్రైండర్ అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా పిండి వేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఈ గ్రైండర్లో వేస్తూ ఉంటాం కదండి ఎక్కువగా యూజ్ చేసుకోకపోతే ఇది పక్కన పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనం పిండి వేసుకున్న ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా ఈ రాళ్ళు అయితే కింద కానేటట్లుగా ఉంచుకోకూడదండి ఇలా గ్రైండర్ అయితే రిపేర్ అనేది వస్తూ ఉంటుంది ఇలాగ మనం గాజు పెట్టే అంత గ్యాప్ అయినా ఇలా సందైతే ఉంచుకోవాలండి దీనికి ఈ రాయిని రాయి అనేది ఈ పక్కకి టచ్ అవ్వకూడదండి ఈ విధంగా గాజు పెట్టేంత గ్యాప్ అయినా ఇలా సందు అయితే ఉంచుకోవాలండి ఈ విధంగా మనం ఉంచుకున్నాం అనుకోండి గ్రైండర్ మనకి జన్మలో రిపేర్ అనేది రాదండి మనకి ఒకవేళ సందు లేదు గ్యాప్ లేదు అనుకున్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే బటన్ అయితే ఉంటుంది కదండి పైన ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం గ్యాప్ని అయితే ఉంచుకోవాలండి ఇలా రాళ్ళు గ్యాప్ లేకుండా పెట్టుకున్నాం అనుకోండి గ్రైండర్ త్వరగా పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే రోజు షేర్ చేస్తూ ఉంటానండి ఈ రోజు అడిగిన పొడుపు కథకు వచ్చిన కూడా ఆన్సర్ తెస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీకు టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్